ఒక కథ ఎప్పుడు అనగనగాతోనే మొదలవుతుంది, కానీ ఈ కథ మాత్రం అభ్యుదయంతో మొదలవుతుంది. చల్లపల్లిని స్వచ్ఛ సుందర చల్లపల్లిగా మార్చుకుంటున్న వీరి కథని వీరి మాటల్లోనే విందాం. నా పేరు డిఆర్కే ప్రసాద్. వృత్తిరీత్యా డాక్టర్ని. చల్లపల్లిలో నేను, నా భార్య డాక్టర్ పద్మావతి ఇద్దరం కలిసి పద్మావతి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాము. ఈ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం అనేది ముందుగా డాక్టర్ గారు స్టార్ట్ చేశారు. ఎప్పుడో 1842లో ఒక అంశం పరిసరాల పరిశుభ్రత మాత్రమే అంటువ్యాధుల్ని తగ్గించి మానవుడు ఆయుర్దాయాన్ని పెంచుతుంది అని చెప్పేసి కనిపెట్టిన తర్వాత 174 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా మనం పరిసరాల పరిశుభ్రతని మనం కాపాడుకోలేకపోతున్నామే అనేది ఆ బాధ. దీని నుంచి జనాన్ని ఎడ్యుకేట్ చేసి అట్లాగే రాజకీయ నాయకులను కూడా దానికి స్ఫూర్తిని నింపి గత 2014 నవంబర్ 12వ తేదీన మొదలుపెట్టాం. మన గ్రామాలను మనం బాగు చేసుకోవాలి, మన గ్రామంలో ఏ విధమైన చైతన్యం ఉండాలి అని చెప్పిన దాంట్లో ఒక ప్రణాళికని రూపొందించి ఒక దానికి ఒక ఆకారం కల్పించింది మాత్రం డాక్టర్ గారి దంపతులు అని చెప్పి మాత్రం మనకు చెప్పచ్చు. పొద్దున్నే 4:30 ప్రాంతంలో లేకటం, ఆ తర్వాత వచ్చి తనకు కాని పని, తనకు అవసరం లేని పని, ఊళ్ళో వాళ్ళ కోసం చేసే పని చేస్తాను తృప్తితో సంతోషంతో వెనక్కి వెళ్ళడం అనే సంస్కృతి తీసుకురావడం అనేది మాకు 500 రోజుల కార్యక్రమంలో జరిగిన ఒక అద్భుతమైన విజయంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. మా ఇంటినే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏకైక దీక్షతో ఈ కార్యక్రమం చేపట్టాము. మొట్టమొదట కొన్ని రోజులైతే నేను ఆ తెల్లవారుజామున పూర్చే కార్యక్రమానికి కూడా వెళ్ళలేదు నేను. ఎందుకంటే అదేదో హీనమైన పని నేను చేయకూడదు అనే ఉద్దేశం మాత్రం కాదు, కానీ ఈ పని మూలంగానే మనం స్వచ్ఛ చల్లపల్లి సాధించగలము అని నేను కన్విన్స్ కాలేదు. శానిటేషన్ బాధ్యత ఎవరిది అని నన్ను నేను ప్రశ్నించుకుంటే, ప్రతి గ్రామంలోనూ పంచాయతీ అనే వ్యవస్థ పటిష్టంగా ఉండి శానిటేషన్ అమలు జరపాల్సిన బాధ్యత వాళ్ళది అనేది తెలుసుకున్నాను. వాళ్ళకి సరైన వేతనం లేదు. మీకు రోజుకి ఎంత వస్తుందమ్మా అంటే 166 రూపాయల వేతనం వస్తుందండి మాకు. అది కూడా ప్రతి నెల జీతం రాదు, 6 నెలలకో 7 నెలలకో అట్లా ఒకసారి వచ్చినప్పుడు ఇస్తారు. వాళ్ళ శాలరీస్ కనుక పెంచకపోతే మనం పూర్తిగా ఇందులో సఫలీకృతులం కావలేము అనే ఆశయంతో, ఏమ్మా మీకు ఎంత శాలరీ ఇస్తే మీరు బాగా పనిచేయగలుగుతారు అంటే, కనీసం రోజుకు 200 ఇప్పించండి మేడం, మేము మా పనిని మేము సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పి చెప్పారు. 166 రూపాయలకి ప్రతి ఒక్కళ్ళకి 34 రూపాయలు నేను అదనంగా కలిపి నెలకి 200 వచ్చేటట్టు నేను చేయటం జరిగింది. నెలకు అదనంగా నాకు దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు చేయండి. ఈ 50,000 రూపాయలు పూర్తిగా నా వేతనంలోంచి నేను స్పెండ్ చేయడం జరిగింది. చేసేదంతా ముందు హెల్త్ గురించి అండి. మనకి జబ్బులు రాకోకుండా ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ మెయిన్. అది అందరికీ ఉపయోగమే కదా సార్. కొన్నాళ్ళు అయిన తర్వాత అసలు ఇది కూడా కరెక్ట్ కాదేమో అని నాలో నేను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా 134వ రోజు మా ఇద్దరికీ కూడా అత్యంత ఆప్తుడు మా మిత్రుడు నా క్లాస్మేట్ డాక్టర్ గురువారెడ్డి గారు చల్లపల్లి రావటం జరిగింది. నేను ఎక్కడో హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకుంటూ బతుకుతున్నాను, అట్లాంటిది చల్లపల్లిలో మీ అందరి మధ్యలోకి వచ్చి మీ అందరిలో ఒక భాగంగా అవటం నా అదృష్టం. ప్రతిరోజు రోజు ఉదయం పూట 1-2 గంటల సేపు రోడ్ల మీద ఉంటమే జరుగుతూ ఉంది. ఎందుకంటే మా వీధి ఒక పబ్లిక్ టాయిలెట్గా ఉండేది, అందుకని ఆ రోజు ఉదయం నుంచి వేటలో వాళ్ళంతా కలిసి అందరికీ నమస్కారం చెప్తూ దయచేసి ఇటు పక్క రోడ్డుల్ని పాడు చేయొద్దు, ఎవరికాళ్ళు సెప్టిక్ లిటర్లు కట్టించుకోండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాం. నాకు డిఆర్కేని చూస్తుంటే ఒక్కోసారి మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. ఎందుకంటే అంత ప్రిన్సిపల్స్, ఏదన్నా ఒక కార్యాన్ని పట్టుకుంటే దాన్ని అలా మొక్కవని దీక్షతోటి వెంటబడటం, అవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి చేయలేని. బిజీ డాక్టరు, రాత్రంతా డే అంతా పనిచేసి పొద్దున 3:00 లేచి రోడ్లు ఓడవటం అనేది అసలు ఎక్కడా వినని విషయం. అన్నిటికంటే హీనమైన పనిగా భావించే పారిశుద్ధ్య కార్మికుడి పనిని సమాజంలో బాగా గౌరవం ఉన్న వ్యక్తులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళంతా కూడా కనుక చేస్తే పారిశుద్ధ్య కార్మికుడికి చక్కటి విలువ ఉంటుంది, అట్లాగే ఊరు శుభ్రపడటం కూడా చాలా తేలిక అవుతుంది. మొదట్లో జనం మమ్మల్ని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వైట్ కాలర్ జాబ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఎన్ని చేస్తారు, ఆ చిగురు బొట్టిని ఫోటోలు ఇస్తారు అనుకున్నారు. కానీ ఇవాళ జనం మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, గౌరవిస్తున్నారు, మాతో కలిసి వస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం మా ద్వారా అనేక మందికి ప్రచారం అవుతాం, వాళ్ళకి ప్రేరణ కలిగించడం, వాళ్ళ ఊర్లు బాగు చేసుకోవడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము మార్గదర్శులుగా ఉన్నందుకు, ఈ అవకాశం మాకు లభించినందుకు మేము ఉన్నామనేటువంటి ఒక సంతోషం మిగిలింది. ఈ సంతోషం అనేది ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా దొరకదేమో.
భయంకరంగా ఉన్న ఆ మల విసర్జన ప్రాంతాన్ని వారు ముందుకెళ్ళి బాగు చేయటంతో మిగతా వాళ్ళందరూ కూడా వార్డు సభ్యులేమి, పంచాయతీ వారేమి, గ్రామ హరిజన వాడంతా కూడా చాలా సంతోషపడ్డాం. డాక్టర్ గురువారెడ్డి గారు, ఆయన మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ అసలు మనీ పరంగా మీరు ఆగిపోవద్దు, మీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ అమలు జరపడానికి గురువారెడ్డి గారు ఇచ్చిన డొనేషన్తో 5 లక్షల రూపాయల డొనేషన్తో మేము టాటా ఏస్ వెహికల్ ఒకటి కొనటం, దీంట్లో ఒక చిన్న ఉడత సాయంగా నేను కూడా భాగమవటం నాకు చాలా బాగుంది. నేను ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇట్లా చేసి దీన్ని ఫిజిల్ చేయొద్దు, ఒక ట్రస్ట్ పెడదామని చెప్పి మన కోసం మనం అనే ఒక ట్రస్ట్ నాందికి నేను కారకుండా అవటం నాకు చాలా ఆనందమైన విషయం, గర్వమైన విషయం. ట్రస్ట్ ఫామ్ చేశాక మేమంటే నమ్మకం ఉన్న వాళ్ళు మాకు చాలామంది డొనేషన్స్ ఇవ్వటం మూలంగా మేము ఇంకో ట్రాక్టర్ కొనుక్కున్నాము, అదే కాకుండా అదనంగా ఇంకొక 20 మంది సిబ్బందిని ఎంప్లాయ్ చేసుకుని మేము కొంత భాగాన్ని ఊర్లో 6 వార్డుల్ని అట్లాగే మెయిన్ రోడ్ని మేము టేకప్ చేసి దాన్ని ప్రతిరోజు కలెక్ట్ చేస్తామంటే ఊర్లో శానిటరీ కండిషన్ చాలా అభివృద్ధి చెందింది. దీని తర్వాత మేము సుందరీకరణ మీద దృష్టి పెట్టాం. స్వచ్ఛ చల్లపల్లి కాకుండా సుందర చల్లపల్లిని చూడాలని నాకు ఒక కళ, దాన్ని నెరవేర్చుకోవడానికి వీలుగా ఇప్పుడు మేము అనేక మొక్కలు నాటడం, గార్డెన్స్ డెవలప్ చేయటం, ఆ తర్వాత రోడ్డు ఎంబట దుమ్ము లేవకుండా పేవర్స్ ట్రైల్స్ని పెట్టడం, బస్టాండ్ ఆధునీకరించడం, డంపింగ్ యార్డ్ని సుందరంగా చేయటం, ఇవన్నీ కూడా సుందరీకరణలో భాగంగా మేము చేసుకోవచ్చు. భవిష్యత్తులో స్వచ్ఛ సుందర చల్లపల్లిని ఒక కడియంలాగా చూడాలని ఆశయంతో కూడా ఉండటం జరిగింది. 2014 అక్టోబర్ 2వ తేదీన మోడీ గారు స్వచ్ఛ భారత్ నినాదం ఇచ్చినప్పుడు మిగతా దేశం అంతా ఎలా రెస్పాండ్ అయిందో మాకు తెలియదు, కానీ మేము మాత్రం చాలా సంతోషించాం. స్వచ్ఛ భారత్ అనేది ఫోటోల కోసం, పబ్లిసిటీ కోసం, మళ్ళీ మాట్లాడితే ఇంకాస్త పవర్ కోసం చేసి ఈ రోజుల్లో ఇట్లా ఫలాపేక్ష లేకుండా చల్లపల్లి మొత్తాన్ని బాగు చేద్దామన్న ఉద్దేశం ఆయనకి రావటం అదృష్టం. మన ముందు తరాల వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తేనే మనం ఈ సౌకర్యాలని వీటన్నింటిని అనుభవిస్తున్నాం. కృష్ణా డెల్టా ప్రాంతంలో సర్ ఆర్థర్ కాటన్ గారు గనక 170 సంవత్సరాల క్రితమే విజయవాడ దగ్గర ఒక ఆనకట్ట కడితే సుమారుగా 6 లక్షల ఎకరాలు సాగు అవుతుంది అని చెప్పేసి కట్టి ఉండకపోతే బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ మాత్రం సౌకర్యాలు పొందగలిగి ఉండేవాళ్ళం కాదు. సో మన వంతు భాగంగా మనం ఈ సమాజానికి, మన తోటి ప్రజలకి, లేదా మన తర్వాత తరాలకి ఏమి ఇవ్వాలి అంటే కనీసం 24 గంటల్లో 1 గంటలు లేదా 2 గంటలు కనుక మనం కేటాయిస్తే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తా ఉన్నా. మనం చేస్తే స్ఫూర్తి కలిగి మిగతా వాళ్ళు కూడా చేస్తారనేటటువంటి లోపల ఒక దీంతో శక్తి ఉన్నా లేకపోయినా అందరూ కూడా అయ్యో డాక్టర్ గారు చేస్తున్నారు, ఆ వయసులో చేస్తున్నారు, మనం కూడా చేయకపోవటం ఏంటి, మనం కూడా చేయాలి అనేటటువంటి ఉత్సాహం వాళ్ళలో కలిగేది. ఇప్పుడు మనం యూత్, నెక్స్ట్ తర్వాత మనం 40s లోకి వెళ్తాం, అప్పుడు చేసే బదులు ఇప్పటి నుంచే చేస్తే నెక్స్ట్ తరానికి మంచి సొసైటీని, ఆరోగ్యవంతమైన సొసైటీని మనం అందజేస్తాం. చల్లపల్లిలో మేము చేసే కార్యక్రమాలు అన్నింటితో పాటు డ్రైనేజీని క్లోజ్ డ్రైనేజీగా చేయగలిగితే మాత్రం నిజంగా అద్భుతం జరుగుతుంది. ఈ ఊళ్ళో దోమలుండు మన మిగతా దేశానంతరం కూడా మోడల్గా చూపించవచ్చు. ఈ విషయాన్నే మేము కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు అడిగాము, వారి సహాయాన్ని అడిగాము. బహుశా అది కూడా సిద్ధిస్తే ఖచ్చితంగా ఇది మోడల్ విలేజ్గా ఈ దేశానికి చూపించవచ్చు. మాలాంటి ఉడతలు ఎంతోమంది వచ్చి ఈ రాముడికి ఈ స్వచ్ఛ చల్లపల్లిని చేయడంలో ఇంకా ఎంతో ఎంతో సహాయం చేయాలని నా ఆశ. మా ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దల నుంచి ప్రోత్సాహం లభించింది. స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కోనేరు హంపి గారు, వరప్రసాద్ రెడ్డి గారు, గురువారెడ్డి గారు, సుద్దాల అశోక్ తేజా గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి రావడం, ఈ ఊరంతా కూడా చూడటం, కార్యకర్తలందరినీ అభినందించడం జరిగింది. చల్లపల్లి ఒక అందంగా అవటం అన్నది ఒక చిన్న విషయం ఇక్కడ, మరి దీని వెనక ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుందని, సోషల్ ఇంజనీరింగ్లో ఇది ఒక మైల్ స్టోన్ కాబోతుంది, ఇది ఒక కేస్ స్టడీ కాబోతుందని నాకు గట్టి నమ్మకం. చాలామంది అభినందనలు పొందడానికి ముఖ్యమైన కారణం మా కార్యకర్తల కష్టం. సాటి పల్లెల్లో చల్లపల్లి మేటి పల్లెగా ఇందరి అభిమానాలని పొందింది అంటే అది కేవలం మా కార్యకర్తల కష్టం, వారందరికీ నా నమస్సుమాంజలి. ఆస్తులకే వారసులుంటారు కానీ ఆశయాలకు మాత్రం అయినవారుంటారు. అలా ప్రతి ఒక్కరూ అయినవారై 500 రోజులుగా నిర్విరామంగా సాగిస్తున్న ఈ ప్రక్షాళనోద్యమం మరింతగా ముందుకు సాగాలని మనసారా ఆశిస్తున్నాము.